ప్రారంభించడం అటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ మల్ల బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అట్ సప్లై చేయాలి అంటే మల్ల ఇక్కడ ముంద్రాలో గుజరాత్ లో ముంద్రాలో పోర్ట్ లో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించారో పాస్కో అదాని కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం వెరసి జరిగింది ఏంటంటే ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు ఒకటే దెబ్బకు రెండు పిట్టలు ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈ రోజు జరిగింది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదాని గారి చేతిలోకి మన జుట్టు ఇవ్వాలి అదాని చెప్పినట్టు వినాలి అదాని చెప్పినట్టు ఆడాలి మోడీ చెప్పినట్టు ఆడాలి అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది అందుకే ఆయన పెట్ట అంటున్నాడు బరాబర్ మన ముఖ్యమంత్రి ఆయన పేరేంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు ఎందుకు ఫీజిబుల్ కాదంటే అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబిలిటీ అయితే కాదు కదా అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదాని గారికి అపజెప్పినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇంకెవరితోనూ కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తాడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే గనులు ఇయ్యక కేటాయింపులు చేయక ఇయ్యాల్సిన ఐరన్ ఓర్ ఇయ్యక దాన్ని ఎండబెట్టి కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు దాన్ని నష్టాల్లోకి నెట్టి బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ఇవాళ ఈ బయలదిల్లా నుంచి వాళ్ళు కనుక డైరెక్ట్గా ఇచ్చినట్టయితే నడుస్తుంది అది కూడా కానీ ఇయ్యరు ఇయ్యకుండా ఇది అదానికి కట్టబెట్టి ఇటు బయ్యారం ఎండబెట్టి అటు వైజాగ్ పుట్టగొట్టి మొత్తానికి దాన్ని కూడా అడ్డికి పావుచేరు అమ్మాలనేది వీళ్ళ కుట్ర ఇంకొక మాట కూడా ఇక్కడ నేను చెప్తా ఉన్నా బయ్యారం నుంచి బయలదిల్లా 150-160 కిలోమీటర్లు బయలదిల్లా నుంచి వైజాగ్ 600 కిలోమీటర్లు కానీ బయలదిల్లా నుంచి ముంద్రా 1800 కిలోమీటర్లు మరి 120-150 కిలోమీటర్ల దూరంలో ఫీజిబుల్ కాదు పెట్టేందుకు 600 కిలోమీటర్లు పెట్టేందుకు ఫీజిబుల్ కాదు కానీ 1800 కిలోమీటర్లు ఇక్కడికి వెళ్ళి తవ్వి తీసుకుపోయి అక్కడ పెట్టేందుకు మాత్రం ఫీజిబుల్ అవుతుంది ఎట్లయితుంది ఎట్లా సాధ్యపడుతుంది దయచేసి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఇక్కడ ఉండే అజ్ఞాన బీజేపీ నాయకులు అర్థం చేసుకోకపోవచ్చు అర్థం చేసుకున్నా అదాని కోసం నోరు మూసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు అజ్ఞాని ఆయన అదాని గ్యారంటీ డెడ్లీ కాంబినేషన్ అది కాబట్టి వీళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలి వైజాగ్ పొట్టగొడుతున్నది ప్రధాని అదాని బయ్యారం ఎండబెడుతున్నది కూడా ప్రధాని అదాని ఇక్కడ ఉండే అజ్ఞానికి ఆ అదానికి ఉండే సంబంధం మాకు అవసరం లేదు కానీ ప్రధాని అదాని కలిసి తెలుగు రాష్ట్రాల సంపద కొల్లగొడుతున్న మాట వాస్తవం ఇది నిర్దిష్టంగా ఆధారాలతో సహా నేను ఆరోపణ చేస్తా ఉన్నా నేను చెప్పిన మాట తప్పైతే దమ్ముంటే పరువు నష్టం దావా వేయండి నా మీద నేను చెప్పిన మాట తప్పైతే నేను చెప్పింది అవాస్తవం అయితే ఎందుకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టడం లేదు ఎందుకు మీరు వైజాగ్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ నేను చెప్తున్న మాటలు తప్పైతే నేను మాట్లాడింది తప్పనే రుజువు చేసే శక్తి మీకుంటే మీరు కోర్టు ద్వారా అవసరమైతే ఎదుర్కోండి నేను చెప్పేది తప్పైతే నిర్దిష్టంగా నేను ఈరోజు ఆరోపణ చేస్తా ఉన్నా 150 కిలోమీటర్లలో ఫీజిబుల్ కాని ప్లాంటు బయలదిల్లా నుంచి 600 కిలోమీటర్లలో ఉండే వైజాగ్ స్టీల్ ప్లాంట్ రన్నింగ్ స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఇయ్యలేని ఐరన్ ఓర్ ఇయ్యలేని స్టీల్ ప్లాంట్ ఫీజిబిలిటీ లేని పరిస్థితి 1800 కిలోమీటర్లే అవతల ఎట్లా వస్తున్నది దయచేసి తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఈయన కొల్లగొడుతున్నది జాతి సంపద కాదు ఇవాళ ఈ పెద్దవారు ప్రధానమంత్రి గారు జనరల్గా ఎవరైనా ప్రధానమంత్రి వస్తే ఏం చేస్తాడు జాతికి ప్రాజెక్టులు అంకితం చేస్తాడు కానీ ఈయనేమో జాతికి ప్రాజెక్టులు అంకితం చేశాడు కాదు జాతి ప్రాజెక్టులను దోస్తులకు అంకితం చేస్తూ ఉన్నాడు ఈ ప్రధానమంత్రి గారు దురదృష్టవశాత్తు ఎట్లా తయారైందంటే వ్యవహారం బయలడిల్లా మీద ఢిల్లీ పెద్దల కన్ను పడ్డది ఈ ఇనుమును ఏదో ఒకటి చేసైనా సరే వాళ్ళ దోస్తులకు మీకు అనుమానం రావచ్చు 134 కోట్ల టన్నులంటే ఎంత దాని విలువ అని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బయలదిల్లాలో ఉండే 134 కోట్ల టన్నుల నిక్షేపం యొక్క విలువ 600 కోట్లు 600 కోట్ల విలువైన జాతి సంపద ఇది దీన్ని కొంతమందికి కట్టబెట్టడం ఎట్లా ఏ రకంగా ఫీజిబుల్ దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా బయ్యారానికి వైజాగ్ ఏం సంబంధం అని మీరు అడిగితే దాని సంబంధం న్యూక్లియస్ ఎక్కడ ఉందంటే బయలదిల్లాలో ఉంది మధ్యలో ఉన్నది బయలదిల్లా ఆ బయలదిల్లా బతికితే అదాని కబంధ హస్తాల నుంచి బయటపడితే ఇటు బయ్యారంలో ప్లాంట్ పెట్టచ్చు అటు వైజాగ్ను కూడా నడపచ్చు రెండింటి నడపచ్చు కానీ అదాని అందులోకెళ్ళి ఆయన కబంధ హస్తాలకు వెళ్ళి ఇది బయట వడకపోతే అటు అది నడవది ఇటు ఇది నడవది వాళ్ళ అదాని కంపెనీ నడుస్తుంది పాస్కో కంపెనీ నడుస్తుంది తప్ప ఇంకొకరు ఎవరు కొనే పరిస్థితి కూడా ఉండదు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక అధికారుల బృందాన్ని పంపినాం ఏం జరుగుతూ ఉంది వైజాగ్లో ఇది తెలుసుకోవడం తప్ప అదేవిధంగా ఇంకా వీళ్ళ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే
బయ్యారంలో నాణ్యత లేదంటారు. నాణ్యత బయ్యారంలో ఇనుములో కాదు, మీ పాలనలో శూన్యత ఉన్నది. మీ పాలనలో నాణ్యత లేదు, మీ ఆలోచనలో నాణ్యత లేదు. ఎందుకంటే నేను సజ్జన్ జిందాల్ గారిని కలిసిన, నేను స్వయంగా కలిసి చెప్పిన, సార్ ఇట్లా అంటున్నారు అక్కడ లో గ్రేడ్ ఐరన్ ఉంది ఉందట అంటున్నారు అని చెప్తే నేను రిపోర్ట్లు కూడా ఇచ్చిన ఆయన బాంబేలో కలిసినప్పుడు. ఆయన ఒకటే మాట అన్నాడు, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఐరన్ ఓర్తో కూడా మేము ప్లాంట్లు పెట్టినాం, ఇంతకంటే తక్కువ గ్రేడ్ ఇనుము ఉన్న కాడ కూడా, ఫెర్రస్ ఉన్న కాడ కూడా మేము ప్లాంట్లు పెట్టినాం, ఇట్ ఈస్ వెరీ మచ్ డూవబుల్, ఎవరు చెప్పింది మీకు అన్నాడు. అయితే మీరు టీం పంపండి సార్, వాళ్ళని పరిశీలించమనండి, ఎట్లా కేంద్ర ప్రభుత్వం పెట్టేటట్లేదు, మీరన్నా అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వండి అంటే ఆయన టీంను కూడా పంపిండు. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటే, మీ ద్వారా తెలుగు ప్రజలకు కూడా అర్థం చేసుకోవాలని కోరేది ఒకటే, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకం వెనక భారీ కుట్ర ఉన్నది. బైలదిల్లా గనులను వాళ్ళ దోస్తు కట్టబెట్టిన తర్వాత లక్ష లక్షన్నర కోట్ల విలువ చేసే ఆస్తులున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అడ్డికి పావు చేరుకు అమ్మే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పటికే ఇదే అదాని గారు ఆంధ్రప్రదేశ్లో ఏమేం చేస్తున్నాడో అందరికీ తెలుసు. గంగవరం పోర్టు పోయింది, కృష్ణపట్నం పోర్టు పోయింది, ఇంకోటేదో పోర్టు కూడా పోయినట్టున్నది, బాంబే ఎయిర్పోర్టు పోయింది. ఒకటి కాదు, కృష్ణారెడ్డి గారి దగ్గర పోర్టు గుంజుకున్నాడు, ఆయన గంగవరం రాజు దగ్గర గుంజుకున్నాడు, కృష్ణపట్నం సివిరావు దగ్గర గుంజుకున్నాడు. మాట్లాడితే ఈడీ సిబిఐ వస్తుంది, దాడి చేస్తుంది, ఎక్కువ మాట్లాడితే గుంజుకోవడం కిందికెళ్ళి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ బయ్యారము వైజాగ్ యొక్క సంబంధము, రెండు తెలుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి బయలుదిల్లా మీద ఎట్లా ఆధారపడి ఉంది, దాన్ని ఎట్లా అదాని కబంధ హస్తాల్లోకి మోడీ గారు ఇచ్చినారో చెప్పడానికే ఇక్కడ ఉండే అజ్ఞాని బీజేపీ ఎంపీలకు అర్థమైనా కాపోయినా కనీసం ప్రజలకన్న ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతోనే మేము ఇదంతా కూడా సావధానంగా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మేము చాలా కమిటెడ్ ఉన్నాం, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాదు ఇష్యూ, ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వ విధానం అరాచకం, దుర్మార్గం. ఎందుకు అంటే ఈ జాతి రత్నాలుగా ఉన్న, నవరత్నాలుగా ఉన్న కంపెనీలను తన ఇద్దరు ఇష్టరత్నాలకు కట్టబెట్టడమే లక్ష్యంగా మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు ఇష్టరత్నాలు ఎవరో మీ అందరికీ తెలుసు, రెండు గుజరాతీ రత్నాలే. ఆ రెండు గుజరాతీ రత్నాలకు అప్పజెప్పడమే ఆయన యొక్క ఏకైక ఎజెండా, ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి కానీ కాదు. దయచేసి నేను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అనే పార్టీ ఏదైతే ఉందో ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్న పార్టీ.